ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జగన్ గారి మేనిఫెస్టో గురించి మీరు ఏం చెప్తారండి? మేనిఫెస్టోలో మేడం గారు గత మేనిఫెస్టోలో 90% అన్ని నెరవేర్చారు. ఆయన ఏంటి అబద్ధాలు ఆడతా, ఆయన చేత కాదు, ఉన్నది ఉన్నట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఆయన మేనిఫెస్టో ఉన్నదాన్ని కొంచెం డెవలప్ చేసి ప్రజలకు ఏదైతే చెబుతామో ఆ మాట నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన జరిగే మాత్రమే చెప్పగలిగారండి. చంద్రబాబులాగా సూపర్ సిక్స్లని అయ్యని అలాగని అటువంటి వాగ్దాలని ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. ప్రజల కోసమే ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో చిన్న వయసులో ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 100%. ప్రతి పేదవాడికి నేనున్నాననే భరోసా ఇచ్చినట్టు ముఖ్యమంత్రి మన జగన్ అన్న మాత్రమేనండి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పేసి తీసుకొచ్చారండి పథకాలు. మరి అనేకమంది పథకాలండి, ఆడపడుచులకేమో దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు అని చెప్పేసి, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ దగ్గర నుంచి మహిళలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1500 అని చెప్పేసి, మరి బస్సులు ఫ్రీ అని చెప్పేసి అనేకమంది పథకాలు. మరి ఇవన్నీ ప్రజలు నమ్మరంటారా? మేడం గారు గత 2014 నుంచి 19 గవర్నమెంట్ టైంలో ఇట్టాగే చంద్రబాబు నాయుడు మహిళలకే పథకాలు అన్ని ఇస్తాను, రుణ మాఫీ అని చేస్తా అని చెప్పాడు. రుణమాఫీ శాతం అని చెప్పి మహిళలు కొంతమంది లేనివాళ్ళు కట్టలేకపోతే బ్యాంకులో రూపాయి అన్నది 2.5 కట్టాల్సి వచ్చింది. ప్రతి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినట్టు దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. ప్రతి స్త్రీని ఇబ్బంది పెట్టి కడతానని చెప్పి మళ్ళీ రైతులు రుణమాఫీ అన్నాడు. ఆ రైతులు కూడా రుణమాఫీ చేయకుండా ఈ సంవత్సరం చేస్తా ఈ సంవత్సరం చేస్తాని చెప్పి ఆ రైతులు కట్టకుండా ఉంటాం వలన వాళ్ళకి విపరీతంగా వడ్డీ పడిపోయింది. బ్యాంక్ వాళ్ళు వడ్డీ పడిపోయి ఇళ్ళ కాడికి వచ్చి మీరు లోన్ కడతారా లేదా లేకపోతే మీ ఆస్తి మేము జప్తు చేయమనే పరిస్థితికి తీసుకెళ్ళాడు. అది చంద్రబాబు నాయుడు దొంగ హామీలు, దొంగ మాటలు. ఇవాళ ముఖ్యమంత్రి అవటానికి కోసం ఆయన అనేక మాటలు ఆడతాడు. ఇవాళ అవటం ఆయన ఏంటంటే ముఖ్యంగా సీఎం అవ్వాలనే ఉద్దేశం తప్ప ఆయనకి ప్రతి పేదవాడిని ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలి, ప్రతి పేదవాడికి ఏ విధంగా చేస్తే వాళ్ళు ముందుకెళ్తారు, వాళ్ళ పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలని ఆలోచన చంద్రబాబు నాయుడు లేదు. హైటెక్ మాటలను హైటెక్ సిటీ అని మాటలు చెప్తారు తప్ప పేదవాడు ధనవంతుడు అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదండి. అంటే మేడం గారు ఇప్పుడు ఏమంటున్నాడు, ఆయన పిల్లలను కలమంటున్నాడు. ఏమండి ఈ వయసులో పిల్లలకి అంటారని 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా? అవన్నీ ఏంటంటే మేడం గారు జరగని మాటలు, జరగని ఆయన పథకాలు ఇస్తారనే పాటికి పిల్లలకి అంటారండి. మళ్ళీ మద్యమాము ఇది తన నాన్నమైన మద్యం ఇస్తాను తాగుమతులు చేయడానికి. ఇవన్నీ జరగని దగాకోడు దళారి లాంటి మడిచి. ఇప్పుడు నిన్న మేనిఫెస్టో అన్నారు మీరు, ఆ మేనిఫెస్టోలో మోడీ గారు కూడా పక్కంపడి ఉంటా కూడా ఇష్టపడాల, ఆయన బొమ్మ పెడతా కూడా ఇష్టపడాల. అంటే ఈయన చేయలేని వాగ్దానాలు ఇచ్చారనే కదా మోడీ గారు కూడా నా ఫోటో కానీ ఇది కానీ పెట్టద్దు, అది మీకు సంబంధించిందని చెప్పి ఆయన అన్నాడు. కానీ పొత్తులు అయితే పెట్టుకున్నారు కదండి. మరి పొత్తులు పెట్టుకున్నాం మేడం గారు. పొత్తులు ఎందుకు పెడతారు? నీ దగ్గర బలం లేకపోతే పొత్తులు కావాలి. నీ దగ్గర బలం ఉందనుకోండి, పొత్తులతో పనే ఉంది, నీ పార్టీ వీక్ అయిపోయిందని జనాలకు అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత ఇలాగ జనసేన అని ఎన్డీఏ అని ఇంకా ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఆయన పొత్తు పెట్టుకుంటానికి రెడీగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన బలం పార్టీ పరంగా వీక్ అయిపోయాడు, మడిచి పరంగా కూడా వీక్ అయిపోయాడు. అది మేడం ఆయన. మరి ఈసారి పిఠాపురంలోండి పవన్ కళ్యాణ్ గారిని చూసుకున్నట్టయితే, మరి ఆయనకి ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది వచ్చి ఆయనకి క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. ఈసారి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలంటే, మంచి రోడ్లు కావాలంటే, ఏది కావాలన్నా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి అని చెప్పేసి ఇక్కడ అంతా జబర్దస్త్ నుంచి అయితే ఏంటి, టీవీ సీరియల్ నటులు అయితే ఏంటి, వీళ్ళంతా వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారు కదండి. ఎంతమంది వచ్చిన మేడం గారు? ఇప్పుడు సినీ ఫీల్ వాళ్ళు ఏంటంటే వస్తారు, ఇవాళ మాత్రం రోడ్ షోలు షోయింగ్లు అన్నీ బాగా చేస్తారు. ఎవరైనా సరే జనాలకి పేదవాడికి ఏదైనా ఇబ్బంది వచ్చిందో అది పట్టించుకోరు, వాళ్ళ ఫోన్కి కూడా అందుబాటులో ఉండరు. ఇప్పుడు ఇందుపురం బాలకృష్ణ గారు ఉన్నారు, ఏ రోజైనా కాన్స్టిట్యూన్సీలో ఉండగలిగారా? ఇట్లాగే ఈయన కూడా అంతే, ఈయన కాన్స్టిట్యూన్సీలో ఉండడు. పేదవాడికి కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే ఎప్పుడైతే అందుబాటులో ఉంటాడో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాకి వెళ్తారు. మాకు సమస్య ఇదయ్యా, మాకు బాధ ఇది వచ్చింది, మేము తీసుకున్నాం. అలాగ సమస్యలు తీర్చని ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా ఉపయోగం ఏముందండి? ఎక్కడ షూటింగ్లో అక్కడ ఉంటాడు. జనాలు కూడా తెలుసుకుంటారు, ఎంతమంది చిన్ని పిల్లలు వెళ్ళి ప్రచారం చేసినప్పటికి కూడా ఈరోజు రావచ్చు జనాలు వాళ్ళని చూద్దామని చూద్దాం వస్తారు, తప్ప ఓటైతే మాత్రం జగన్ గేస్తారు. ఇది వాస్తవం అండి. అది మరి అక్కడ వంగా గీత గారు ఉన్నారండి, మరి ఒక ఆడకూతుర్ని ఓడించడానికి ఎందుకు ఇంతమంది వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నారు? అక్కడ పవర్ ఉంది, దమ్ము ఉందండి. ఆమె ఏంటంటే ప్రతి క్షణం ఆమె దమ్మున్న నాయకురాలు కనుక వీళ్ళంతమంది ఎన్ని రకాలకి వెళ్ళినా ఆమెను ఓడించడం అనేది జరగదండి. ఎందుకంటే ఆమె ప్రతి క్షణం పేద కుటుంబానికి అండగా ఉంది.
ఎందుకంటే ఆ కాన్స్టిట్యూన్సీలో అందుబాటు గతంలో కూడా ఎంపీగా చేసింది, ఎమ్మెల్యేగా కూడా చేసిందామా, పేదవాడికి అందుబాటులో ఉండి ప్రతి క్షణం పేదవాడికి ఏదైనా సమస్యలు తీర్చడానికో ఆమె ముందంజలో ఉందండి. ఏది ఏదైనా కానీ పెట్టాపురంలో వంగా గీత గారు విని గెలుస్తారని కన్ఫర్మ్గా.